హ్యాక్ ప్రేక్షకులకు నమస్కారం. ధరిత్రి దినోత్సవానికి స్వాగతం. మరి మనందరికీ తెలుసు ఒక పాట, సినీ పాట, నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడదరకురా, కట్టే కాలే వరకురా, ఈ రుణం ఏ రూపాన తీరేనురా అనే పాటని మనం విన్నాం. మరి ఈ రుణాన్ని, ఈ భూమి రుణాన్ని ఎలా తీర్చుకోవాలి మానవుడు అన్నదానికి మనం ఏం చేస్తున్నామంటే, మన చెట్టుకి చేతబడి చేస్తున్నాం, మొక్కని మూడుగా మార్చేస్తున్నాం. మరి మన వనాలని ఎలా చూస్తున్నామో మన అందరికీ తెలుసు. అదేవిధంగా పొలాలని బీడులుగా మార్చేస్తున్నాం, ప్రకృతినే మనం వికృతిగా మార్చేస్తున్నాం. ఇలా మనం భూమి పట్ల మన రుణాన్ని తీర్చుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మన ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఆ విశేషాలను తెలియజేయడానికి మనతో ఈరోజు నెల్లూరు జిల్లా కోవూరులో గవర్నమెంట్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్న షేక్ గౌస్ బాషా గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ధరిత్ర దినోత్సవం యొక్క విశేషాలని, అందులో ఉన్న ప్రత్యేకతల్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీ గురించి నాలుగు మాటలు చెప్పండి సార్. సార్, ముందుగా యాక్టివ్ ప్రేక్షకులకి నమస్కారం. అలాగే ధరిత్ర దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ నా పరిచయము, నేను ప్రస్తుతం కోవూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. అలాగే మా ఆ రాష్ట్ర సంఘానికి స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాను. మరి మనకి ఈ ధరిత్ర దినోత్సవం అంటే ఎర్త్ డే, దీనికి సంబంధించిన విశేషాలు అంటే ఇది ఎప్పుడు ప్రతిపాదించారు, ఎవరు ప్రతిపాదించారు, దీని యొక్క నేపథ్యం గురించి చెప్పండి. ఓకే. ధరిత్ర దినోత్సవం ఈరోజు మనం జరుపుకోవడంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మనకి పారిశ్రామిక విప్లవం 1917లో వచ్చింది. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత పరిశ్రమలు పెంపొందే క్రమంలో 1950కి వచ్చేటప్పటికీ పర్యావరణంలో మార్పులు రావడాన్ని గమనించారు. అంటే ఎప్పుడైతే పారిశ్రామికీకరణ పెరిగిందో అడవులు కోతకు గురి కావడం వలన మన ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. మన దగ్గర ప్రపంచ చరిత్ర తీసుకున్నట్లయితే భూగోళం యొక్క ఉష్ణోగ్రతని 1880 నుంచి నమోదు చేయడము ప్రారంభించారు. సో 1880 నుంచి భూగోళం ఏ విధంగా దాని యొక్క ఉష్ణోగ్రతలు మారుతున్నాయనేటువంటి గణాంకాలు ఉన్నాయి. 1950 వరకు ఒకే రీతిగా ఉన్నటువంటి భూగోళ ఉష్ణోగ్రతలు సడన్గా పెరగడం అనే క్రమాన్ని గమనించినటువంటి నేపథ్యంలో పర్యావరణ మార్పులు రావడము, వాతావరణ మార్పులు గమనించిన నేపథ్యంలో అమెరికాకు చెందినటువంటి సెనేటరు గెరాల్డ్ నెల్సన్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి 1962లో దీని యొక్క ఆవశ్యకతని గుర్తించాడు. గుర్తించి అది ప్రజలకు వివరించాలంటే తన స్థాయి సరిపోదనేటువంటి ఆలోచనతో అప్పటి అమెరికా అధ్యక్షుడైనటువంటి కెనడీ గారిని కలిసి, మీరు ఈ మొత్తం భూగోళం వేడెక్కుతున్నటువంటి కారణాన ప్రపంచ పర్యావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి, ఈ మార్పుల్ని తగ్గించుకోవాలంటే ప్రజలు కొంచెం చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉందని భావించి ఆ చైతన్య కార్యక్రమం చేపట్టాలని చెప్పి కెనడీ గారిని అడగడం జరిగింది. కెనడీ గారు దాన్ని అంగీకరించి అమెరికా మొత్తం దాదాపు చాలా చోట్ల తిరిగి ఉపన్యాసాలు ఇచ్చారు. అంటే ఆయన స్వయంగా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ అప్పటి ప్రజలకి అంతగా ఈ విషయం వాళ్ళకి మైండ్కి ఎక్కలేదు. అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటనేది వాళ్ళకి అవగాహన కలగలేదు. ఇవన్నీ చెప్తూ ఉంటారు అనేటువంటి చాలా తేలికైన భావంతో చూశారు. అయితే తర్వాత 1969లో ఒక సంఘటన జరిగింది. ఒక ఆయిల్ ట్యాంకరు సముద్రంలో మునిగిపోయిన సందర్భంలో ఆ ఆయిల్ అంతా స్పిల్ అయ్యి అమెరికా చెందినటువంటి శాంటా బార్బారా అనేటువంటి బీచ్కి ఈ ఆయిల్ తెట్టలుగా తీరానికి రావడం జరిగింది. అప్పుడు ఆ తీరం వెంబడి ఈ ఆ తీరాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్నటువంటి అనేక జీవజాతులు అక్కడ మరణించడం జరిగింది.
ముఖ్యంగా అక్కడ ఆ పక్షులు దాదాపు 4000 రకాల పక్షులు అక్కడ ఆ తెట్టులో ఇరుక్కుపోయి ఆ తెట్టులోంచి బయటపడలేక ఎగిరి రాలేక ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన ఈ నెల్సన్ని బాగా కలిచివేసింది. అదే సందర్భంగా అప్పటికే పర్యావరణ ప్రేమికులుగా ఉన్నటువంటి అనేక మందికి ఇది చాలా బాధ కలిగించిన అంశం. దీని దృష్టిలో పెట్టుకొని నెల్సన్ గారు ఒక పత్రికలో ఒక వ్యాసం రాశారు. మొత్తం పర్యావరణం జరుగుతున్నటువంటి దుష్ప్రభుత్వాల గురించి ఒక వ్యాసం రాస్తే ఆ వ్యాసము యునెస్కో దృష్టికి కూడా పోవడము, ఐక్యరాజ్య సమితిలో పర్యావరణ సభ జరిగినప్పుడు ఆ సభలో దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం అనేది కూడా జరిగింది. దీనికి మెయిన్ జాన్ మెకోనెల్ అనేటువంటి వ్యక్తి దీనికి ఇనిషియేషన్ తీసుకొని దరిద్ర దినోత్సవం ఏదైతే నెల్సన్ యొక్క ఆలోచన ఉందో ఆ ఆలోచనని క్యారీ ఫార్వర్డ్ చేసి దరిద్ర దినోత్సవానికి ప్రతిపాదించడం జరిగింది. అయితే 69లో ఎవరు దాన్ని అంతగా స్వీకరించకపోయినప్పటికీ 70కి వచ్చేటప్పటికీ దాన్ని అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చి 70లో దరిద్ర దినోత్సవం జరపాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే ఎప్పుడు ఎప్పుడు ఏ రోజుని దరిద్ర దినోత్సవం జరపాలనేటువంటి దాంట్లో కొంత కాంట్రవర్సీ నడిచింది. నడిచినప్పటికీ చివరిగా మనందరికీ తెలుసు ఋతువుల రాణిగా మనం వసంత ఋతువుని చెప్తూ ఉంటాం. సో ఆ వసంత ఋతువు ఆరంభమయ్యేటువంటి కాలంలో పెడితే బాగుంటుంది అనేటువంటి తలంపుతోటి 2022 దరిద్ర దినోత్సవంగా నిర్ణయించి యునెస్కో ప్రకటించడం జరిగింది. అయితే 70లో మొట్టమొదటిసారి ఈ దరిద్ర దినోత్సవం జరిపారు. అయితే అప్పుడు కేవలం అమెరికా, కెనడా, ఆ చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు మాత్రమే ఈ దరిద్ర దినోత్సవం జరపడం జరిగింది. తర్వాత అది కొంచెం ప్రజల్లో కొంత చైతన్యం వచ్చిన తర్వాత 2000కి వచ్చేటప్పటికీ 2000కి ఎందుకని అంటే 1950కి 2000కి మధ్య గణనీయంగా దాదాపు 1.4 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ పెరగడం వల్ల యావరేజ్ టెంపరేచరు అప్పటికే పర్యావరణం సమతుల్యత అనేది చాలా చెడిపోవడం అనేది జరిగింది. రకరకాల కాలుష్యాలు ప్రాచుర్యంలోకి వచ్చేసినాయి. వాతావరణ కాలుష్యము, జల కాలుష్యము, నేల కాలుష్యము, ధ్వని కాలుష్యము ఇలాంటి అనేక అంశాలు ముందుకు వచ్చిన నేపథ్యంలో అవేర్నెస్ పెరిగినటువంటి కారణంగా 2000కి వచ్చేటప్పటికీ దాదాపు 170 దేశాలు ఈ దరిద్రను జరుపుకున్నాయి. ఈరోజు మనం గమనిస్తే 190 పైగా దేశాలు ఈ దరిద్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మరి ఈ దరిద్ర దినోత్సవం యొక్క ఆవశ్యకత ఏంటి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలోనే వస్తున్నటువంటి కాలుష్యాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి ఈ భూగోళాన్ని సంరక్షించాలి, భూగోళం యొక్క పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి ప్రధాన ఆశయంతో విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వర్గాల్లోకి, అనేక సమాజాల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళి మళ్ళా భూమిని 1950కి ముందు ఉన్నటువంటి భూమి ఏ విధంగా అయితే ఉందో ఆ విధమైనటువంటి భూమిని తిరిగి పొందాలనేటువంటి ఆశయాన్ని ప్రచారం చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. మరి మనం ఏం చేయాలి దానికి? మనం చేయాల్సిన యొక్క పనులు ఏంటి? మరి ముఖ్యంగా అసలు మనం గమనించాల్సింది ఏంటంటే భూమి ఒక అద్భుతమైనటువంటి గోళం. ఎందుకంటే సౌరమండలంలో జీవజాతులు, జీవరాశి ఉన్నటువంటి ఏకైక గోళం ఇది. ఇప్పటి వరకు మనము భూమిని పోలిన భూగ్రహాలని 200 వరకు గుర్తించుకున్నప్పటికీ జీవరాశి ఉన్నటువంటి గ్రహం ఇంతవరకు మనం చూడలేదు. అంటే కేవలం మన భూమి మీదనే, మన భూగోళం మీదే ప్రస్తుతానికి మనం జీవరాశిని చూస్తూ ఉన్నాం. మిగతా భూమి లాంటి గ్రహాలు 200 గుర్తించారు. ఇంకా వాటికి దగ్గరగా చేరుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. అది చేరుకున్న తర్వాత అక్కడ జీవం ఉందా లేదా, ఇప్పుడు మార్స్ మీద కూడా ఇంతకుముందు నీళ్లు ఉన్నాయనేటువంటిది మన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికీ ఆ నీరు ఎక్కడైనా కొంత ప్రదేశంలో ఉందా, ఉంటే అక్కడ ఏమైనా జీవరాశి ఉందా అనేది పరిశోధనలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి మార్స్ మీద. కానీ భూగోళం లాంటి గ్రహం అయితే ఎక్కడా లేదు. ఈ భూమి 450 కోట్ల సంవత్సరాల పూర్వం ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తర్వాత చాలా అత్యధిక ఉష్ణోగ్రత ఉండేది భూమి. తర్వాత చల్లబడింది. చల్లబడిన నేపథ్యంలో 100 కోట్ల సంవత్సరాలకి సముద్రాలు ఏర్పడడం, ఆ సముద్రాల్లోంచి జీవరాశి పుట్టడం ప్రారంభమై ఏకకణిత జీవితం ప్రారంభమై బహుకణ జీవి, ఉభయచరాలు, పక్షులు, జంతువులు ఇలా ప్రకృతి అంతా ఏర్పడింది.
ఆ ఏర్పడిన నేపథ్యంలో మనం ఏం చేసామంటే భూగోళాన్ని మూడు ఆవరణాల కింద విడగొట్టుకున్నాం. ఒకదాన్ని వాతావరణం అంటున్నాం, అంటే భూమి పైన ఉండేటువంటి పొర. అట్లాగే జీవావరణం, మొత్తం జంతువులు పశుపక్షాదులు అన్నింటికీ జీవావరణం అని చెప్తున్నాం, క్రిమికీటకాలు అన్నీ కలుపుకొని. అట్లాగే జలావరణము, ఈ మూడుతో భూగోళం ఉంటుంది. భూమిని పైనుంచి చూసినప్పుడు కూడా, అంతరిక్షాన్నించి మనం గమనించినా కూడా భూమి నీలం రంగులో కనిపిస్తుంది, అందుకని మనకి బ్లూ ప్లానెట్ అని కూడా దీనికి పిలుస్తారు. ఈ జలావరణము, వాతావరణము, జీవావరణము, ఈ మూడిటి యొక్క సమ్మేళనమే భూమి. దాని మూలంగానే ఈరోజు మనం చాలా అందమైనటువంటి భూగోళం చూస్తున్నాం. చూసినప్పటికీ ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, ముఖ్యంగా ప్రజల అవసరాలు పెరగడం, జనాభా పెరగడము, పరిశ్రమలు పెరగడం నేపథ్యంలో ఏమైందంటే ఒక రకమైనటువంటి అత్యాశ పెరిగింది ప్రజల్లో. అంతకుముందు జస్ట్ అవసరం మేరకే జీవనాన్ని గడుపుకునేటువంటి వ్యక్తి ఇప్పుడు అవసరానికి మించి కనుక్కోవడం, తర్వాత పరిశ్రమలు కూడా వ్యక్తులుగా స్థాపించే దశ నుంచి కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఏర్పడడం, అవి ధనాశతోటి పేరాశతోటి ఎక్కువ కావాలనే ఉద్దేశంతో అడవులని అడ్డదిడ్డంగా నరికేసేసి పరిశ్రమలు పెట్టడంతో ఒక పక్క అడవులు వెళ్ళిపోయినాయి. పరిశ్రమల వల్ల కాలుష్యం, ధ్వని కాలుష్యము, వాయు కాలుష్యము అన్నీ రావడము, వాటి యొక్క వ్యర్థాలు నీళ్ళల్లో కలిసినందువల్ల జల కాలుష్యము ఇలా వచ్చి మొత్తం మీద భూమి యొక్క వాతావరణం కూడా టెంపరేచర్ పెరిగింది. కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అంటాం మనం దాన్ని. కారణం ఏంటంటే భూగోళం మీద గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగాయి. నేను చెప్పేది బెటర్ టోటల్గా ఈ మానవ మనుగడకే ప్రమాదకరం. ఎస్, మరి అంతకంటే ప్రమాదకరమైంది మనమే సృష్టించుకుంటున్నాం. ఎస్, అది ప్లాస్టిక్ వాడకం. అవును, మరి ప్లాస్టిక్ వాడకం మనకి ఎలాంటి ముప్పును తెచ్చిపెడుతుంది? ఓకే, మంచి ప్రశ్న వేశారు. అసలు ఈ 2024 దరిద్ర దినోత్సవం యొక్క నినాదమే ఎర్త్ వర్సెస్ ప్లాస్టిక్స్, భూమికి ప్లాస్టిక్స్కి మధ్య జరుగుతుంది ఏంది అనేది దాని మీదే థీమ్గా తీసుకున్నారు. ఎందుకని అంటే మనం కాలుష్య, పర్యావరణ కాలుష్యానికి కారణాలు ఏంటి అని మనం ఆర్డర్లో రాసుకుంటే మొదటిది పారిశ్రామీకరణ కిందకు వస్తుందా, దానివల్ల కాలుష్యం జరుగుతుంది. రెండు, అడవుల నరికివేత. మూడోది ప్లాస్టిక్స్ వినియోగం కిందకు వచ్చింది. మూడో స్థానంలోనే ఉంది. ఇది ఇప్పుడు ఈ దరిద్ర దినోత్సవం సందర్భంగా తీసుకున్న లక్ష్యం ఏంటంటే 2040 ఇప్పుడు వినియోగిస్తున్నటువంటి ప్లాస్టిక్లో 60% మనం తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దానికోసం కృషి చేయాలి, దానికోసం ప్రచారం చేయాలి, దానికోసం కంపెనీల వినియోగదారులకి, ఉత్పత్తిదారులకి ఇద్దరికీ టార్గెట్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ ప్లాస్టిక్ అనేది మనకి మొట్టమొదటి క్యారీ బ్యాగు 1973 వచ్చింది బయటికి. 1977కి వచ్చేటప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గుడ్డ సంచులు, కాగితం సంచులు అన్నీ అదృశ్యం అయిపోయాయి క్యారీ బ్యాగ్ దెబ్బకి. నాలుగేళ్లలోనే అంత కబళించింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్లాస్టిక్ వినియోగంలో మానవుడు సగటున సంవత్సరానికి 50 కేజీల ప్లాస్టిక్ వాడుతున్నాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మనకి ఒక 4 ఉన్నటువంటి కుటుంబము సంవత్సరం మొత్తం మీద ఒక 1500 క్యారీ బ్యాగులు వాడుతున్నట్టుగా గణాంకాలు చెప్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సంవత్సరానికి 500 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు ప్రజలు. ఇది చాలా, ఎందుకంటే ప్లాస్టిక్ని ఉత్పత్తి చేసే దగ్గర నుంచి ఉపయోగించుకోవడం చూడడానికి ఏమో చాలా సులభంగా, బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించుకోవడం, వదిలించుకోవడంలో మాత్రము, అంటే ఉత్పత్తి చేయడము, వదిలించుకోవడం, రెండిట్లో అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నమాట. అది మనుషులు గుర్తించడం లేదు. కాబట్టి ఇది మనం కంట్రోల్ తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలి అంటే ప్లాస్టిక్ ఒక రకంగా అనుకూల శత్రువు. మనం ఎన్ని చెప్పుకున్నా క్యారీ బ్యాగులు నిషేధించినా క్యారీ బ్యాగులు లేకుండా బయట మనం జనాలు చూడలేం. ప్రతి ఒక్క చేతుల్లో సంచులు ఉన్నాయి. ఎక్కడ చూసినా మనకు ప్లాస్టిక్ వచ్చేసింది, మన జీవితంలో అది భాగం అయిపోయింది. అందుకని ప్లాస్టిక్ని అనుకూల శత్రువు అంటాం. ఎందుకు అనుకూల శత్రువు అంటే వాడకం సులభం, తేలిగ్గా ఉంటుంది, రంగురంగుల్లో లభిస్తుంది, ఏ రకంగా దాన్ని మౌళ్ళు చేసుకోవచ్చు, ఖరీదు తక్కువ,
దాన్ని దాచిపెట్టు మోసుకుపోవడం సులభము. సో ఇవన్నీ లక్షణాల వల్ల దాన్ని ఎవరు తొందరగా వదులుకోలేకపోతున్నారు. కానీ అదే తయారు చేసేటప్పుడు, ప్లాస్టిక్ని తయారు చేసేటప్పుడు దాంట్లో బెంజీన్ అనేటువంటి ఒక మూలకము, ఎథిలిన్ ఆక్సైడ్ అనేటువంటి ఒక మూలకం, ఈ రెండు విడుదలవుతాయి. అవి అత్యంత ప్రమాదకరం జీవులకి, వాటి మనుగడకే అది ప్రమాదాన్ని దారితీస్తాయి. జీవుల యొక్క నాడీ వ్యవస్థను అవి రెండు దెబ్బతీస్తాయి. అలాగే పాలిథిన్ తయారేటప్పుడే ప్లాస్టిక్ అనే దాంట్లో రెండు పదార్థాలు ఉంటాయి, బెంజీన్ ఒకటి ఉంటుంది, వినైల్ క్లోరైడ్ అని చెప్పి ఇంకోటి ఉంటాయి. ఈ రెండు కూడా క్యాన్సర్కి కారకాలు. ప్లాస్టిక్ని వదిలించుకోవడంలో మూడు రకాలుగా వదిలించుకుంటూ ఉంటారు. వదిలే అంటే పారేయడం కానీ, కాల్చేయడం కానీ, లేదా పునః వినియోగం అంటే రీసైక్లింగ్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. ఇందులో కాల్చినప్పుడు ఏమవుద్దంటే డయాక్సిన్ అనేటువంటిది, ప్యూరాన్ అని చెప్పి ఈ రెండు వాయువులు రిలీజ్ అవుతాయి గాలిలోకి. అవి కానీ మనం ఒక్కసారిగా ఎక్కువ పీల్చామంటే కొన్ని నిమిషాల్లోనే మనం చనిపోవచ్చు. కాబట్టి అవి ఆ ప్లాస్టిక్ని కాల్చే ప్రదేశాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఊపిరితిత్తుల సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. అలాగే మనకి ఈ మధ్య మనం చాలామందిని చూస్తున్నాం క్యారీ బ్యాగుల్లో, ప్లాస్టిక్ బ్యాగుల్లో కర్రీస్ తీసుకెళ్తూ ఉంటారు, వేడివేడి కర్రీస్ తీసుకెళ్తారు. అలాగే టీ కూడా క్యారీ బ్యాగుల్లాగా దాంట్లో ఇట్లా పోసుకొని పోతా ఉంటారు. అలా పోసుకెళ్ళినప్పుడు ఏమవుద్దంటే దాంట్లోకి మైక్రో ప్లాస్టిక్స్ అనేవి అబ్జార్బ్ అవుతాయి. బయోస్పిన్ అని చెప్పి, ట్రైబ్యూటిలిన్ అనేటువంటిది, అట్లాగే ఫ్యాలెట్స్ అనేటువంటి మూడు రకాల మైక్రో ప్లాస్టిక్స్ దాంట్లో అబ్జార్బ్ అవుతాయి. అవి మనం తెలియకుండానే తినేస్తాం. తినేసి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలుగా అంటే ఎక్కువ వాడితే పుట్టే పిల్లలు అంగవైకల్యం ఎంత పుడతారు, అలాంటి ప్రమాదాలు ఉన్నాయి. అట్లాగే తలనొప్పి ఇలాంటి అన్ని సమస్యలు దాంట్లో వస్తాయన్నమాట. ఇవి తెలియకుండా మనం వాడుతూ ఉన్నాం. సో ఇలాంటి అనేక ప్రమాదాలు దీంట్లో ఉన్నాయి. ఇంకా అలాగే అగ్ని ప్రమాదాలకు కారణం కూడా ప్లాస్టిక్, ఊరనే అంటుకుంటుంది. కాబట్టి చిన్న ప్రమాదం జరిగినా కూడా అది అంటుకొని దావానంలో పోవడానికి ఈ ప్లాస్టికే మూలం. కాబట్టి ప్లాస్టిక్ వలన అనేక అనర్థాలు ఉన్నాయి. రెండు ఆసక్తికరమైన విషయాలు మనం గమనించాల్సింది ఏంటంటే, మనము ఈ భూగోళం మీద జీవిస్తున్నప్పుడు ఈ భూగోళం మీద ఉన్నటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో, జీవావరణం, పర్యావరణం, ఇవన్నీ కూడా సమతుల్యతతో ఉన్నప్పుడే మన మనుగడ సాధ్యమవుతుంది. తర్వాత మనము, జీవులు, పక్షులు, జంతువులు, జలావరణము, నేల, ఇవన్నీ కూడా మనం పరస్పర ఆధారితం. అవి లేకుండా మనం లేము, మనం లేకుండా వాటి యొక్క ఉనికి తెలియదు. ఈ నేపథ్యంలో మనకి గాంధీ గారు ఒక మంచి మాట చెప్తారు, మన మన ప్రకృతి వనరులు అనేవి మనుషుల యొక్క అవసరాలు తీర్చడానికి కానీ అత్యాశలు తీర్చడానికి కాదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక చిన్న చక్కటి ఉదాహరణ చెప్తాను. తిరుపతి తిరుమల కొండ మీదకి చిరుతపులు వచ్చి ఒకరు ప్రాణాలు తీసింది, కొంతమందిని పట్టుకొని కొరికింది. ఆ నేపథ్యంలో అక్కడ ఒక అటవీ శాఖ అధికారి పనిచేసేవాళ్ళు, చాలా మంచి వ్యక్తి. ఆయన ఈ చిరుతని ఏం చేయాలా అని చెప్పి తిరుపతి పట్టణంలో ఒక సర్వే చేయించాడు. తిరుమల కొండ మీదకు చిరుతపులు వచ్చింది, ఈ చిరుతపుల్ని చంపేయాలనా వదిలిపెట్టాలనా మీరు తేల్చండి అని చెప్పి ప్రజల్ని అడిగాడు ఆయన. ఓకే. సో ప్రతి స్కూల్కి వెళ్ళాడు, ప్రతి కాలేజీకి వెళ్ళాడు, ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు, అట్లా డేటా అంతా సేకరించాడు. తిరుమలలో వాళ్ళు 99% మంది చంపేయమన్నారు పులిని, చిరుతపుల్ని చంపేయమన్నారు. ఎందుకంటే దానివల్ల తిరుమల కొండ మీద మనుషులు తగ్గిపోతారు, మా వ్యాపారం అందరు. ఆయన సెకండ్ రౌండ్ ఏం చేశాడంటే మళ్ళీ ప్రతి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి, నేను చంపేస్తా పులిని, మీ ఫ్యాన్ తిరగదు అన్నాడు, మీ రూమ్లో ఉన్న ఫ్యాన్ తిరగదు. అంటే పులికి, తిరుమలలో ఉన్న చిరుత పులికి, మన ఇంట్లో తిరిగి ఫ్యాన్కి ఏంటి సంబంధం అన్నాడు. సంబంధం ఉంది. తిరుమలలో మీకు పులి ఉన్న కారణంగా జంతువులు, అక్కడ జింకల యొక్క సంఖ్య కంట్రోల్లో ఉంది. జింకలు కంట్రోల్లో ఉన్నాయి కొండ మీద. జింకల సంఖ్య అదుపులో ఉన్నందువల్ల కొండ మీద ఉన్నటువంటి గడ్డి అదుపులో ఉంది. అక్కడ గడ్డి ఉంటుంది కదా, జింకలు తక్కువ కాబట్టి గడ్డి తక్కువ తింటాయి, కాబట్టి గడ్డి ఉంటుంది. సో గడ్డి ఉన్న కారణంగా వర్షం పడితే నీళ్లు అక్కడే ఇంకుతున్నాయి. ఈ గడ్డి లేకపోతే వర్షపు నీళ్లు జారి కిందకి వెళ్ళిపోతాయి.
ఓకే. సో అక్కడే ఇంకితే ఆ ఇంకిన నీళ్లు కళ్యాణి డ్యామ్కి వస్తాయి. కళ్యాణి డ్యాములో కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయిన కరెంటు మీ ఇంట్లో ఫ్యాన్ తిరగడానికి కారణం. సో మీరు పులిని చంపేస్తే జింకల సంఖ్య పెరిగిపోద్ది. జింకల సంఖ్య పెరిగిపోతే గడ్డి తరిగిపోద్ది. గడ్డి తరిగిపోతే నీళ్లు కళ్యాణి డ్యామ్కి రావు. నీళ్లు కళ్యాణి డ్యామ్కి రాకపోతే నీ ఇంట్లో ఫ్యాన్ తిరగదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, చిరుతపుల్ని చంపాలా అంటే 100కి 100% చిరుతపుల్ని బతికించండి, చిరుతపుల్ని చంపొద్దు అన్నారు. కాబట్టి ఈ అనేక పర్యావరణ సంబంధించిన అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని ఈ ధరిత్రిని ఏ విధంగా అయినా కాపాడి మన రాబోయే భవిష్యత్తుకి, ఇప్పుడు మనకి 2050కి 900 కోట్లు చేరబోతుంది ప్రపంచ జనాభా. మరి ఈరోజు 600 నుంచి 700 కోట్ల జనాభా ఉంది. 900 కోట్ల జనాభాకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈరోజు మనం వనరులు తరిగించేస్తే, కాబట్టి వాళ్ళకు కూడా ఒక అందమైన భూమి మనం అందించాలి అంటే ఇప్పుడున్నటువంటి ప్రకృతి వనరుల్ని మనం కాపాడుకుంటూ ఇంకా మెరుగైన విధంగా అడవుల పెంపకం, మీరు ఇంతకుముందు చెప్పారు, అడవులు పెంచాలి, పారిశ్రామిక కాలుష్యం తగ్గించాలి, ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చే మార్పులు ఏదైతే ఉన్నాయో ఇవి గ్రీన్ డెవలప్మెంట్కి ఉపయోగపడాలి. అన్ని ప్రకృతి వనరులు కానీ ఇంధనం కానీ మనము హరితంగా ఉపయోగించుకునేటట్టుగా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ మనం పెంచుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ ధరిత్రిని, అట్లాగే మన శాస్త్రవేత్తలు నిర్దేశించినటువంటి గ్లోబల్ వార్మింగ్ పోకుండా ఉండేటువంటి లక్ష్యాలని ఖచ్చితంగా అందుకోగలము. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నిజంగా చాలా చక్కటి విషయాలు మాకు మా యాక్ట్ ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి ధరిత్రి దినోత్సవం ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం సిటీ మురళీమోహన్ రావు.